హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో తులసి మొక్క గురించి. మన సబ్స్క్రైబర్ ఒకరు తులసి ప్లాంట్ గురించి చెప్పమని అడిగారు. మీ తులసి మొక్కలో అస్సలు ఎదుగుదల లేకపోయినా, కొత్త చిగుర్లు కొమ్మలు సరిగ్గా రాకపోయినా, ప్లాంట్ బాగా వీక్గా ఉన్నా, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇది సరైన సమయం అండి మొక్కల ఎదుగుదల తొందరగా రావడానికి. ఈరోజు వీడియోలో తులసి మొక్క కంప్లీట్ కేర్ గురించి తెలుసుకుందాం. అలాగే మొక్క పచ్చగా బుషీగా పెరగడానికి టిప్స్ కూడా చెప్తాను, ఫెర్టిలైజర్ కూడా చెప్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు సమ్మర్ సీజన్లో మనం తులసి మొక్కను ఎండ నుండి కాపాడుకోవడానికి గ్రీన్ నెట్ కింద లేదా ఏదైనా షేడీ ఏరియాలో పెట్టి ఉంటాం కదా. సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తులసి మొక్కను షేడ్ నుండి బయటకు తీసుకొచ్చి వర్షం పడినప్పుడు వర్షంలో పెట్టండి. రెయిన్ వాటర్ వల్ల మొక్కకు స్ట్రెంగ్త్ వచ్చి కొత్త చిగుర్లు రావడం స్టార్ట్ అవుతాయి, ప్లాంట్ మళ్ళీ రివైవ్ అవుతుంది. రెయిన్ వాటర్, వర్షపు నీరు మొక్కలన్నింటికి చాలా మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి. కొన్ని ఏరియాస్లో అయితే ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు, 2 రోజులు వర్షం, మళ్ళీ 2 రోజులు విపరీతంగా ఎండ కాస్తుంది. అలాంటి డిఫరెంట్ క్లైమేట్ ఉన్న ఏరియాస్లో అయితే తులసి మొక్కను వర్షం పడినప్పుడు వర్షంలో పెట్టండి, మళ్ళీ బాగా ఎండ వచ్చినప్పుడు సెమీ షేడ్లో మొక్కను పెట్టుకోండి. ప్రొద్దున్న 11 వరకు ఎండ తగిలి మిగిలిన సమయం నీడగా ఉండాలి. అలా క్లైమేట్ని బట్టి ప్లాంట్ని షిఫ్ట్ చేయండి. తులసి మొక్కను వర్షంలో పెట్టడం వల్ల మొక్క ఎదుగుదల పెరుగుతుంది, ఎందుకంటే వర్షపు నీటిలో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది. ఆకులు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇంకా రెయిన్ వాటర్ స్లైట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది, సాయిల్ని ఎసిడిక్గా ఉంచుతుంది. ఎసిడిక్ సాయిల్లో వేరు భాగం రూట్స్ బాగా పెరుగుతాయి, కొత్త చిగుర్లు కొత్త కొమ్మలు తొందరగా వస్తాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, కుండీలోని మట్టి శుభ్రంగా క్లీన్గా ఉంచుకోవాలి. తులసి మొక్క ఆకులు ఏవైనా పసుపు రంగులోకి మారుతుంటే వెంటనే తీసేయండి. ఎండిన ఆకులు కుండీలో పడితే వాటిని క్లీన్ చేసి సాయిల్ అంతా నీట్గా ఉంచుకోండి. మనం మొక్కకు వాటరింగ్ చేసినప్పుడు లేదా వర్షపు నీరు పడినప్పుడు ఎండిన ఆకులు కుండీలో ఉంటే మట్టిలోని తేమకు ఫంగస్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఇన్సెక్ట్స్ పెస్ట్ మొక్కను అటాక్ చేయొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మట్టి క్లీన్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటంటే టిల్లింగ్. కుండీలోని మట్టిని కనీసం 15 రోజులకు ఒకసారైనా లూజ్ చేయాలి. గార్డెనింగ్ టూల్ తీసుకొని సాయిల్ని లూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మట్టి తొందరగా ఎండిపోతుంది. వేరు భాగానికి ఏరేషన్, గాలి వెలుతురు అందుతాయి. ఇలా చేయడం వల్ల వాటర్ కూడా నిల్వ ఉండదు, వాటర్ స్టాగ్నెట్ అవ్వదు, ఈజీగా మనం వాటరింగ్ చేసినప్పుడు డ్రైన్అవుట్ అయిపోతాయి. 4వ పాయింట్ ఏంటంటే, తులసి మొక్కను బుషీగా గుబురుగా పెంచాలంటే ప్రూనింగ్ చేయాలి. టిప్స్ ప్రూన్ చేస్తే అన్ని కొమ్మలు సమానంగా పెరుగుతాయి, మొక్క గుబురుగా ఉంటుంది. మనం చేత్తోనే ఇలా కొమ్మ చివర్లు తీసేయచ్చు. తులసి మొక్క ప్రూన్ చేయడానికి సిజర్స్ యూజ్ చేయకూడదని చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు చెప్పారు, అందుకే ఇలా చేత్తోనే ప్రూనింగ్ చేస్తున్నాను. టిప్స్ ప్రూన్ చేయడం వల్ల కట్ చేసిన ప్రతి చోట పక్క నుండి 2 కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది. మీరు నర్సరీ నుండి కొత్త తులసి మొక్క తెచ్చి నాటుకున్నాక కొన్ని రోజులకు, 1-2 రోజులకు ఇలా ప్రూనింగ్ చేసుకుంటే మొక్క బుషీగా తయారవుతుంది. ఇలా 2 లేదా 4 ఆకులు కిందకు కట్ చేస్తే చాలు. కట్ చేసిన కొమ్మలు పాడేయకుండా టీలో వేసుకోవచ్చు. తులసి మొక్క వల్ల చాలా మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు కదా. దగ్గు జలుబు వంటివి తగ్గించడానికి తులసి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 5th పాయింట్, ఫెర్టిలైజర్. ఈ సమయంలో తులసి మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం. ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల తులసి మొక్క ఎదుగుదల పెరుగుతుంది. ఇంకా ఏవైనా తులసి మొక్కలు ఎండిపోతున్నా ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఈ వీడియోలో 1-2 ఫెర్టిలైజర్స్ మీకు చూపిస్తాను, ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ 1 కంపోస్ట్. మీ దగ్గర వెర్మి కంపోస్ట్ లేదా కౌడం కంపోస్ట్, పాతది బాగా మాగిన పశువుల ఎరువు ఉంటే ఇవ్వచ్చు, లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ, లీఫ్ కంపోస్ట్ ఎండిన ఆకులతో చేసిన కంపోస్ట్, వీటిలో ఏదైనా ఇవ్వచ్చు. 2 గుప్పెళ్ళు ప్రతి కుండీలో ఇవ్వాల్సి ఉంటుంది. కంపోస్ట్ ఇవ్వడం వల్ల మెయిన్గా నైట్రోజన్ అందుతుంది, ఇంకా ఫాస్ఫరస్ పొటాషియం మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. కంపోస్ట్లో కొద్దిగా 1/2 చెంచా పసుపు లేదా 1 చెంచా వేపపిండి, ఏది ఉంటే అది కలిపి వేయండి. ఈ వర్షాకాలంలో పసుపు లేదా వేపపిండి మొక్క మొదట్లో వేయడం చాలా మంచిది. వర్షాకాలంలో మొక్కకు ఫంగస్ తొందరగా అటాక్ అవుతుంది, మట్టిలో ఫంగస్ రాకుండా ఈ వేపపిండి లేదా పసుపు ప్రివెంట్ చేస్తుందన్నమాట. ఒక్క కుండీలో నేను 2 గుప్పెళ్ళు కంపోస్ట్ వేస్తున్నాను. కుండీ సైజ్ బట్టి 8 నుండి 10 ఇంచుల కుండీకి 2 గుప్పెళ్ళు ఇవ్వండి. 12-14 ఇంచుల కుండీ అయితే 4 గుప్పెళ్ళు వరకు ఇవ్వాలి. వేసిన తర్వాత మట్టితో బాగా కలిపి ఆ తర్వాత వాటరింగ్ చేయాలి. ఇలా మీరు నెలకొకసారి చేస్తే చాలు. మీ దగ్గర కంపోస్ట్ లేకపోతే ఇంకొక నేచురల్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు, కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్.
ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా. నేను టీ పౌడర్ తీసుకుంటున్నాను, ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను, హాఫ్ స్పూన్ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను. వాడిన టీ పొడి కాదండి, ఫ్రెష్ టీ పొడి తీసుకుంటున్నాను. ఇందులో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది. అలాగే ఇందాక వేపపిండి కంపోస్ట్లో కలుపుకున్నాం కదా ఫంగస్ రాకుండా, ఇందులో కూడా వేపపిండి లేదా పసుపు కలుపుకోండి. వేపపిండి అయితే ఒక చెంచా, పసుపు అయితే అర చెంచా కలుపుకోండి. వర్షాకాలం కాబట్టి ఫంగస్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు వాడిన టీ పొడి తీసుకోవాలనుకుంటే వాడిన టీ పౌడర్ని శుభ్రంగా వాష్ చేసి 2 రోజులు ఎండలో ఎండబెట్టి అప్పుడు తీసుకోండి. వాడిన టీ పొడి అయితే ఎక్కువ తీసుకోవాలి, 3 చెంచాల వరకు తీసుకోవాలి. అదే ఫ్రెష్ టీ పొడి అయితే అర చెంచా చాలు. ఇది కూడా ఇలా మొక్క మొదట్లో చుట్టూ వేసి మట్టితో కలిపేయాలి. దీన్ని మీరు 20 రోజులకు ఒకసారి ఇస్తే చాలు. తులసి మొక్కకు ఏ ఫెర్టిలైజర్ అయినా ఇచ్చేటప్పుడు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చాక 15 రోజుల గ్యాప్ తర్వాత ఇంకొక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. బాగా సాయిల్ తడిగా ముద్దగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా పొడిగా ఉండి కొంచెం తేమ మట్టిలో ఉన్నప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వండి. లాస్ట్గా ఒక ఎక్స్ట్రా టిప్ అండి, అప్పుడప్పుడు వారానికి 2 సార్లు ఇలా తులసి మొక్క మీద మిస్టింగ్ చేయండి. ఆకుల మీద డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది, ఆకులు హెల్దీగా షైనీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.